నందమూరి బాలకృష్ణ పోస్టర్ ఒక రిలీజ్ అయింది, భగవంత్ కేసరి. ఎలా ఉంది బ్రో పోస్టర్? పోస్టర్ ఇస్ ఆసమ్. అంటే ఇప్పుడు మన ఉదాహరణకి మాటలు చెప్పలేదంటే మనం ఎలా అంటే, ఆయన సినిమా వీరసింహారెడ్డి చూసినాం, అలా చూసినాక భగవత్ సింగ్ కేసరి సినిమా చూసామంటే మనం ఆయన కళల్లో గ్రేస్ అనేది, ఆ కళలో నుంచి రెడ్ కలర్ అనేది వస్తుంది చూడండి. ఆ రెడ్ కలరు, ఆ పోస్టరు, పోస్టర్ మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కత్తి పట్టుకుని ఆ లుక్ అయితే నేను నిజంగా చెప్తున్నా, రియల్ అయితే ఆసమ్ ఉంది. రియల్గా అయితే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున నేను చెప్పేసింది ఏంటంటే, ఆ సార్ మళ్ళీ బాలకృష్ణ సారు మన పుష్ప సినిమా లాగా తగ్గేది లేదనుకుంటున్నా. అదేవిధంగా చూస్తే బాలకృష్ణ సినిమా చాలా వరకు ఫైట్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి, మాస్ ఉంటుంది మొత్తం. ఇది కూడా అలా ఉండబోతుంది అనుకోవచ్చా మెయిన్గా? మెయిన్ మ్యాక్సిమం అనిల్ రావిపూడిలో చూడాలనుకుంటే ఓ పక్క కామెడీ, ఓ పక్క మాస్ కలిపితేనే ఆయన కలుపుతారు. నేను అనుకుంటున్నా ఓ పక్క ఫ్యామిలీ పరంగా అయితే నేను ఈ సినిమాలో అనుకుంటున్నా, ఓ పక్క ఫ్యామిలీ పరంగా అయితే ఆయన ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఒక మాస్ అనేది సృష్టిస్తారు ఫ్యామిలీ నుంచి. అనిల్ రావిపూడి గారు ఒక మాస్ అనేది ఫ్యామిలీ నుంచి సృష్టిస్తారు అది నేను అనుకున్నాను. డెఫినెట్లీ అయితే అది నేను చెప్తున్నాను అయితే డెఫినెట్లీ ఒక జనవరిలో మాస్ హిట్ అవుతుంది అది మాత్రం నేను పక్కా అనుకుంటున్నా. బాలకృష్ణకు ఎలాంటి మూవీస్ సెట్ అవుతాయి అనుకోవచ్చు మెయిన్గా? మెయిన్ అయితే తగ్గేది లేదు, ఇంకా ఆల్రెడీ చంపడం నరకడం ఆల్రెడీ అయితే ఆయనకి మస్తు ఇంకా సూపర్, ఇంకా చూడకూడదు కార్ లేవడం అట్లాంటి విజువల్ ఎఫర్ట్స్ అయితే అలా ఆయనకి బాగా సూట్ అవుతాయి. అలాంటి అయితే తగ్గేది లేదు ఇంకెవ్వరైనా. ఆయన రీసెంట్ గా చూసుకుంటే నరసింహనాయుడు, వీరసింహారెడ్డి కూడా, వీరసింహారెడ్డి ఇలాంటి నేను వీరసింహారెడ్డి చూసినప్పుడు అదే విజువల్ నరసింహనాయుడు ఆయన ఉంది కదా నరసింహారెడ్డి, ఆయన సినిమాలో కనిపించినట్టే విజువల్ నరసింహారెడ్డిలో కనిపించింది. హిట్ అయితే నేను కన్ఫర్మ్ హిట్ అవుతుంది అంతే, హిట్ అయితే అనుకోవచ్చా? 100% హిట్ అవుతుంది. ఎందుకంటే బాలకృష్ణ కొడుకు పోస్టర్ బాగుందా, దేవరావు బాగుందా, భగవత్ కేసరి బాగుందా? ఇప్పుడు అమ్మ కొళ్ళు బాగున్నాయా, నాన్న కొళ్ళు బాగున్నాయంటే నేను చెప్పలేను ఇంకా. ఎందుకంటే మనం మ్యాక్సిమం కష్టం తెలియకపోయినా నాన్న నా దగ్గర పెడతాడు, అదే అమ్మ ప్రేమతో దగ్గర పెడుతుంది. ప్రేమగా కష్టం కావాలంటే ప్రేమే కావాలంటాం మనం, ప్రేమ ఉంటేనే కష్టం చూడలేం కదా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బాలకృష్ణే మెయిన్ ఇంపార్టెంట్, బాలకృష్ణే. ఒక ముక్కలో చెప్పాలంటే బాలకృష్ణ గురించి ఏం చెప్తారు మీరు? బాలకృష్ణ చెప్పాలంటే అమ్మ ఉంటుంది ఇంకా మామూలుగా ఉండదు, పగిలిపోద్ది బాక్సాఫీస్ అంతే. జై బాలయ్య.